ఏంట్రా మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఏం కావాలి సీక్రెట్ అందరు చెప్పకూడదు మీ మామ ఇక్కడ రైతు బజార్ లో కూరగాయలకి వెళ్ళాడురా ఈడావిడు గన్గోడు మోయలేకపోతున్నాడు నేను ప్రొఫెషనల్ కిల్లర్ కిల్లి దాత మీ మామ పర్యం కాదు నీ అబ్బా తిన్రా చేస్తున్నావు థ్యాంక్ యూ ఈవిడెవరో ఐశ్వర్య మీ మామూలు ఇంటికి అంచెలు తీసుకొచ్చినాం అంటే ఆ నర్సింగ్ గడిపెళ్ళాం తెచ్చారా మర్యాద స్త్రీలను గౌరవించడం మా సాంప్రదాయం ధనలక్ష్మ దొరికే వరకు ఈ ఐశ్వర్యమ్మ మాట్లాడే ఉంటాయి శవం కంపు కొట్టుద్దిరా మీ అందరికి పిచ్చెక్కింది కంపు కొడతాయా ఇది వాడుతున్నాం ఇక్కడ ఉండరు అందరూ అందరి ఇక్కడికి వచ్చేసరికి నువ్వు పద అన్నే త్వరగా ఇక్కడే ఉంది ఇక్కడే ఆ ముసలోడు సీక్రెట్స్ అన్ని ఇక్కడే రాస్తాడు ఆ డబ్బు కూడా ఇక్కడే ఉండుంటుంది అయితే ఆ చందు గడ తీసుకెళ్ళి ఉంటాడు వాడిని పట్టుకుంటే ఆ కామేశం తప్పకుండా దొరుకుతాడు అనా చందు 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 ఇక్కడ పోయారో వీళ్ళంతా మామా అరిచా అనుకో కుంతు కోసేస్తా కూర్చో 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 పిల్లడి ఇది ఇక్కడ ఉందేంట్రా ఆ పూజలో తెచ్చుంట్రానా ఎప్పుడు ఐశ్వర్య ఐశ్వర్య అంటుంటాడు ఆ పొట్టి కొడుకు ఆడే తెచ్చుంటాడు చెల్లాడు కొడుకు కనబడితే బంగళాకి వేలాడ తీస్తా సరే సరే ఏడవకుండా ఫస్ట్ ప్రతి ఒక్క గది ఎత్తకండి అదండి వెళ్దాం ఇదేం బంగళా అన్న మొత్తం ఒకేలాగా కనిపిస్తుంది ఇల్లు ఎట్లా ఉంటే నాకేంట నా పిల్లం కనబడుతుంది ఏం చేస్తుంది అది కనబడాలా వేణు ముద్ర వేసుకొని చంపు అన్నా నీ పిల్లవన్నా పోలీసులు ఎందుకు వచ్చారా మొన్నటి నుంచి ఆ కామేశం కనబడతాడు కదా మన ఇంట్లో కేసు పెట్టేమన్నా అయితే మనకేంట్రా ఆ నర్సింగ్ అని పెళ్ళాన్ని మర్డర్ చేసినాం కదా ఆ కేసు మనం పడదేమన్నా ఓ ఈ గొడవ ఏంట్రా మళ్ళీ అందరు కన్నా